Welcome to T H twenty four news. తెలంగాణ బీజేపీలో కొత్త ముసలం మొదలైంది అమిత్ షా పర్యటన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది అని అందరూ అనుకున్నారు కానీ అదే కొత్త చిచ్చు రాజేసినట్లు కనిపిస్తోంది హైదరాబాద్ కు వచ్చిన షా ముఖ్య నేతలందరితో కాకుండా కొందరితోటి భేటీ కావడం వెనుక ఏంటి బీజేపీలో ఈటర్కి ఇస్తున్న ప్రాధాన్యత కలకలం రేపుతుందా సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు దీంతో బిజెపి నేతలందరితో భేటీ అవుతారు అన్న ఊహాగానాలు వినిపించాయి కానీ అమిత్ షా పర్యటన అందుకు భిన్నంగా సాగింది కానీ కేవలం కిషన్ రెడ్డి బండి సంజయ్ తో భేటీ అయ్యారు విమోచన దినోత్సవం అనంతరం కోర్ కమిటీ సమావేశం ఉంటుంది అని అంతా అనుకున్నారు కానీ సమయం ఉన్న మీటింగ్ మాత్రం నిర్వహించలేదు ఇదంతా ఎత్తైతే మరోవైపు ఇక కోర్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయకపోవడంపై కిషన్ రెడ్డిపై ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే అసంతృప్త నేతలంతా కూడా రహస్య భేటీ అయ్యారు బీజేపీ సీనియర్ నేతలు వివేక్ విజయశాంతి కుమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాడా సురేష్ రెడ్డి గరికపాటి మోహన్ రావు కొండా విశ్వేశ్వర రెడ్డి రవీంద్ర నాయక్ ఏనుగు రవీందర్ తదితర నేతలు ఈ సమావేశానికి హాజరైన విషయం తెలిసిందే ఇక ఈ సందర్భంగా బీజేపీలో జరుగుతున్న పరిణామాలు ఈటల రాజేంద్ర శైలిపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం బీజేపీలో ఈటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపైనే మీటింగ్ మొత్తం సాగినట్లు సమాచారం తెలంగాణ బీజేపీ నేతల రహస్య భేటీ కలకలం రేపుతుంది ఈ సమావేశానికి రాజ్ గోపాల్ రెడ్డి విజయశాంతి వివేక్ స్వామి ఏనుగు రవీందర్ రెడ్డి చాడా సురేష్ రెడ్డి గరికపాటి మోహన్ రావు ఇతర నేతలు ఉన్నట్లు సమాచారం రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలు ప్రధానంగా ఈటల రాజేందర్ వ్యవహార శైలిపై చర్చించుకున్నట్లు సమాచారం ఇక హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా కేవలం ఈటలకు మాత్రమే సమయం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని జాతీయ కార్యదర్శిగా సంజయ్ ని పిలవడం ఓకే కానీ ఈటలకు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారని రహస్య భేటీలో నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అమిత్ షాతో సమావేశానికి తమను నేతలంతా సమాచారం అలాగే నియోజకవర్గంలో చేరిక పైన సంప్రదించకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారట ఇటీవల ములుగు నుంచి మంత్రి చంద్రులాల్ కొడుకు చేరడం సంగారెడ్డిలో పులిమామిడి చేరికపై ఆగ్రహంతో ఉన్నారు నేతలు ఇక తమను కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు అంటూ బీజేపీ నియోజకవర్గ నేతలు ఇన్ఛార్జీలు అసంతృప్తిగా ఉన్నారట